గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పోలవరం. ఇది పూర్తయితే కోస్తా జిల్లాలకే కాదు ఉత్తరాంధ్ర కూడా సుసంపన్నం అవుతుంది. గోదావరి కృష్ణ అనుసంధానంతో సీమకు మేలు జరుగుతుంది. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టు విషయంలో 3 సంవత్సరాలుగా పనులు అనుకున్నంత స్థాయిలో సాగటం లేదు. దీనికి నాటి సీఎం చంద్రబాబు, అప్పటి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ వాదిస్తున్నారు వైసీపీ నేతలు. ఇవాళ అసెంబ్లీలో పోలవరంపై చర్చ సందర్భంగా గౌరవనీయ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పైన, మీడియా పైన విరుచుకుపడ్డారు. కాఫర్ డ్యామ్ స్పిల్వే విషయంలో అనేక విమర్శలు చేశారు. పనిలో పనిగా టీవీ ఫైవ్ సహా మరికొన్ని ఛానళ్లపైన నోరు పారేసుకున్నారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో చెప్పుకోలేక పక్క వాళ్లపై నిందలు వేస్తే ఏమొస్తుంది? వైసీపీ చెప్పినట్టు చూసినా 2021 కల్లా పూర్తి కావాల్సిన పోలవరం డెడ్లైన్లు పదే పదే ఎందుకు మారుతున్నాయి? ఇలాంటి వాటికి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా విమర్శలతో ఎదురుదాడి చేస్తోంది అధికారపక్షం. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయిస్తోంది ఎంత, వాస్తవంగా ఖర్చు చేస్తోంది ఎంత అనే లెక్కలు మొదలు ప్రాజెక్టు ఎత్తు విషయం వరకు అనేక గందరగోళాలకు వైసీపీ తీరే కారణమవుతోంది. ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్లకు ఉంచి 194 టీఎంసీలు నిల్వ చేస్తారా, లేదంటే 41 మీటర్లకే పరిమితం చేసి బ్యారేజీలుగా మార్చి 135 టీఎంసీలే ఉంచుతారా అనే దానిపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎత్తు తగ్గించబోమని ఇవాళ సీఎం చెప్పినా ఆ మాటల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు పునరావాసంతో కలిపి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 55,000 కోట్ల అంచనాలకు ఆమోదం పొందే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, విపక్షాలు ఏమంటున్నాయి, నిర్వాసితుల సమస్యకు పరిష్కారం ఎలా, డిజైన్ల విషయంలో కేంద్రం ఇంకా కొర్రీలు వేస్తూనే ఉందా, వైసీపీతో పాటు బీజేపీ నేతలను ఈ విషయంలో దోషులుగా చూడాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మనం మాట్లాడినా ఆయన మాత్రం టీవీ ఫైవ్ గురించి, ఏబిఎన్ గురించి, ఈటీవీ గురించి, వీటి గురించే మాట్లాడుతుంటారు. ఆయన మారడం లేదు. నేను మొన్న ఈ మధ్య కూడా చెప్పాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడ అవాస్తవాలు ప్రసారం చేశామో, ప్రసారం చేస్తున్నామో దయచేసి మాకు చెప్పండి అని చెప్పాం. కానీ మీరు దాన్ని పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు. మీ దారి మీదే, ఎవరు చెప్పినా వినరు, ఏ మంచి చెప్పినా చెయ్యరు. పోలవరంలో అవినీతి జరిగిందని, 20% కన్నా ఎక్కువ జరగలేదని ఉత్తరాలు రాసింది మీరే సార్. కానీ మీరు అధికారంలోకి వచ్చిన 1 నెలలో 71% పనులు జరిగాయని చెప్పి, కొన్ని కోట్ల రూపాయలు మాకు రావాలని చెప్పి ఉత్తరం రాసింది మీరే సార్. సరిగ్గా ఆలోచించండి, మీరు అధికారంలోకి వచ్చిన 1 నెలలో 71% జరిగింది, మీరు అధికారంలోకి రాకముందు 1 నెల క్రితం 20% జరిగింది. అవాస్తవాలన్నీ మీ దగ్గర ఉన్నాయి సార్, అబద్ధాలు మాత్రం మీరే చెప్తారు సార్. మమ్మల్ని అంటే ఎట్లా సార్, మేము ఏం చేస్తాం? ఆ ఉత్తరాలన్నీ ఒక్కసారి చదవండి, మర్చిపోయి ఉంటారేమో. అందులో అవకతవకలు జరిగాయి, అసలు పోలవరానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పింది కూడా మీరే సార్, అది కూడా చూడండి సార్. ఒకవేళ అవకతవకలు జరిగితే, పట్టిసీమలో అవినీతి జరిగితే, అదే కాంట్రాక్టర్గా సార్ మీరు, అదేదో అంటారుగా రివర్స్ టెండరింగ్, రివర్స్ పరిపాలనలాగా, రివర్స్ టెండర్ ఇచ్చింది ఎవరికి సార్? 3 సంవత్సరాల తర్వాత స్పిల్వే బాగలేదు, కాఫర్ డ్యామ్ బాగలేదు అని అసెంబ్లీలో ఎందుకు సార్ మాట్లాడుతూ ఉన్నారు? యాక్షన్ తీసుకోండి సార్, యాక్షన్ తీసుకోండి సార్. యాక్షన్ తీసుకోవాలంటే మనకు తెలిసి ఉండాలిగా ఏం చేయాలో, ఊరికే ఉత్తరాలు రాస్తూ కూర్చుంటే కాదుగా. ఇక మమ్మల్ని అంటే ఏమొస్తుంది, మేము రెడీగా ఉన్నాం సార్. మీ ఇష్టం వచ్చిన వ్యక్తిని మా డిబేట్స్ పంపించండి, మేము స్పష్టమైన ప్రశ్నలు అడుగుతాం, ఒక్క డీవియేషన్ కూడా ప్రశ్న అడగం, ఆన్సర్ చెప్పండి, ప్రసారం చేద్దాం. ఎస్, వైసీపీ నాయకులందరికీ మా విన్నపం, దయచేసి డిబేట్స్కి రండి, మాట్లాడండి, కానీ ఒక్క షరతు, వాస్తవాలు మాత్రమే మాట్లాడతామంటే రండి, లేకపోతే వేస్ట్. పోలవరం ఎప్పుడు సార్? 1941లో బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు, 5 కోట్లతో ప్లాన్ చేశారు. తర్వాత అంజయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 1980లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత
మీ తండ్రి గారు గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత ఏదో అంటారు జలయజ్ఞం ఏదో అది వేరే విషయం. మొత్తానికి మాత్రం అక్కడ మళ్ళీ శంకుస్థాపన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అగ్రిమెంట్స్ కూడా చేశారు. అందులో తప్పు నుండి తీయండి సార్, కానీ మీరే కాంట్రాక్టర్ని ఫిక్స్ చేస్తారు, మీరే సబ్ కాంట్రాక్టర్ని ఫిక్స్ చేస్తారు, మీరే ఇస్కన్ ఫిక్స్ చేస్తారు, మీరే మద్యాన్ని ఫిక్స్ చేస్తారు, మరి ఎవరిని అందాం సార్, ఎవరిని అందాం? మీరే ఉత్తరాలు రాస్తారు ఫండ్స్ వద్దని. ఇక మీరు పూర్తి చేయరు సార్, అమరావతి లాగానే దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. కృష్ణా జిల్లాని చంపేశారు, గుంటూరు జిల్లాని చంపేశారు, ప్రకాశం జిల్లాని చంపేశారు, ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లాని చంపేద్దాం అనుకుంటున్నారు. ఏం పాపం చేశారు సార్ వీళ్ళు, ఏం పాపం చేశారు సార్ వీళ్ళు మీకు? ఎందుకు సార్ కక్ష? కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు మనతో ఉన్నారు. అలాగే మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ ప్రజానాయకులు, పోలవరం గురించి వారు ఎంత తపన పడ్డారో నాకు స్పష్టంగా తెలుసు. మాట్లాడదాం. నమస్కారం నెహ్రూ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. నాకు తెలిసి అమరావతిని ముంచేసినట్టే పోలవరాన్ని కూడా ముంచేస్తున్నారు సార్. అమరావతిని కాదన్నట్టే అమరావతిని